ఆల్రెడీ మనము ఈ మనకు 33 ఆర్టికల్ అయిపోయినాం, 34 అయిపోయింది, 35 కూడా అయిపోయినాం. సరే, ప్రాథమిక హక్కులు సంబంధించిన మాట్లాడుకుందాం. అంటే మనకు ఈ రాష్ట్రపతి యొక్క ఈ పాలన ఉన్నప్పుడు 352 ఆర్టికల్ ప్రకారంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మనకు 19th ఆర్టికల్లో నిబంధనలు ఉన్న 6 స్వాతంత్ర హక్కులు తక్షణమే రద్దవుతాయి. 2020 అనేవి జాతీయ అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు తాత్కాలిక రద్దు చేసే అధికారం రాష్ట్రపతికే అనేది అధికారం అనేది లేదు. సరే, మనం ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించిన కేసెస్ గురించి మనం మాట్లాడితే, గోవా కేసెస్ 1967. ఈ గోలక్నాథ్ కేసు అనేది మనకేంటంటే, ఈ గోలక్నాథ్ కేసు అనేది ఈ కేసును కేవలం ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణించడం జరుగుతుంది. అంటే ఈ ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణించడం జరిగిందంటే, గోలక్నాథ్ కేసు, ఈ గోలక్నాథ్ కేసు అనేది 1967 రావడం జరిగింది. అయితే మనకు దీని నుంచి మనకేంటంటే రెండు రాజ్యాంగ సవరణలు అనేది జరగడం జరిగింది. ఏంటంటే 24వ రాజ్యాంగ సవరణ ఒకటి, 25వ రాజ్యాంగ సవరణ ఒకటి. ఈ 24వ రాజ్యాంగ సవరణ 1971, 25వ రాజ్యాంగ సవరణ మనకు ఏంటంటే 1971. సరే, ఈ 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 గురించి మనం మాట్లాడితే, ఈ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగమైన సవరించే అధికారం పార్లమెంటు కలదని పేర్కొన్నారు. అంటే ఈ 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం, ఈ 1971 ప్రకారంగా, ఈ సవరణ ప్రకారంగా రాజ్యాంగంలోని ఏ భాగంలోనైనా సవరించే అధికారం దేనికి కలిగి ఉన్నది అన్నారు, పార్లమెంటుకు అనేది కలిగి ఉన్నదని పేర్కొన్నారు. తర్వాత 25 రాజ్యాంగ సవరణ ఏమని చెప్పారంటే, ఇందులో ఆస్తి హక్కులోని నష్టపరిహారం అనే పదాన్ని తీసేసి అందులో మొత్తం లేదా ధనం అనే పదాన్ని యాడ్ చేయడం అనేది చేయడం జరిగింది. ఏమండి, ఇక చూడండి, ఈ గోలక్నాథ్ కేసెస్ అని 1967 మనం మాట్లాడితే, ఈ కేసు అనేది కేవలం ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు. అటైతే ఇది 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 జరిగింది. అయితే ఈ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగంనైనా సవరించే అధికారం పార్లమెంటు కలదని పేర్కొన్నారు. తర్వాత 25వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే 1971, ఇందులో ఆస్తి హక్కులోని మనకైతే నష్టపరిహారం పదాన్ని రద్దు చేసి దానిలో ఏమని యాడ్ చేశారు, మొత్తం లేదా ధనం అనేది యాడ్ చేయడం జరిగింది. మొత్తం లేదా ఈ ధనం అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, తర్వాత మనకు ఈ కేశవానంది భారతీయ కేసుల గురించి మనం మాట్లాడితే, ఈ కేశవానంది భారతీయ కేసులో మనం అనేది మాట్లాడుకుంటే 1973లో జరిగింది. ఇది 1973లో జరగడం జరిగింది. ఏంటంటే ఈ కేసు అనేది భారతీయ కేసెస్. ఈ కేసులో 24వ రాజ్యాంగ సవరణ, ఈ 24వ రాజ్యాంగ సవరణ అనే చట్టాన్ని సవాల్ చేశారు. ఎలా, ఇంతకుముందు గోలక్నాథ్ కేసులో ఏంటంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టము ఏమని చెప్పిండ్రు, ఈ సవరణ చట్టం ప్రకారము రాజ్యంలో ఏ భాగాన సవరించే అధికారం పార్లమెంట్ కలిగి ఉందని పేర్కొన్నారు. కానీ ఈ కేసు అనేది భారత కేసు అనేది మన కేరళ సంబంధించింది. ఈ 1973లో ఏమని చెప్పడం జరిగిందంటే, ఇక్కడ ఈ కేసులో 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాల్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఈ రాజ్యాంగ సవరణ అనేది ఎలాగైనా చేయవచ్చని చెప్పింది ఎక్కడ, మనకు గోలక్నాథ్ కేసులో. కానీ ఇక్కడ ఎలా అంటే అలా చేయడం అనేది చేసేదానికి అంటే అధికారం లేదు. అంటే ఏమని చెప్పడం జరిగిందంటే, రాజ్యాంగ సవరణ ఎలాగైనా చేయవచ్చని పార్లమెంట్ అనేది లేదు. అలా చేసినప్పుడు ఏం చేయాలంటే, మౌలిక లక్షణం అనేది కలిగి ఉండాలి. అంటే మౌలిక లక్షణం అంటే ఏం లేదండి, ఈ జాతీయ సమైక్యత, జాతీయ భద్రత ఈ దెబ్బతినే విధంగా ఉండకూడదు. అంటే దేశం యొక్క సార్వభౌమతాన్ని, ఈ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ ఉండే విధంగా ఉండేటి మౌలిక లక్షణాలు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే, మన గోలక్నాథ్ కేసులో ఏంటంటే ఎలా అయినా చేయొచ్చు, పార్లమెంట్కి అధికారం కలిగిందని చెప్పింది. కానీ ఇక్కడ కేసులో ఉంది భారత కేసులు ఏంటంటే అలా లేదు, అలా చేసినప్పుడు మౌలిక లక్షణాలు కలిగి ఉండాలని చెప్పింది. ఈ ప్రాథమిక హక్కులను పెంచవచ్చు కానీ తగ్గించవచ్చు అని, ఈ ఏంటంటే ప్రాథమిక హక్కులు అనేదని, ఈ కేసులో ఉంది భారత కేసులు ఏంటంటే ప్రాథమిక హక్కులను పెంచవచ్చు కానీ తగ్గించకూడదని కూడా తీర్పిచ్చింది. సరే, యాక్చువల్గా మౌలిక లక్షణాలు అంటే మనం ఏమాడతాం అంటే, మౌలిక లక్షణం అంటే రాజ్యాంగ చట్ట ఔన్నత్యము, లౌకితత్వము, ప్రాథమిక హక్కులు, పార్లమెంటు తత్వము,
న్యాయ సమీక్షాధికారం, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్య, గణతంత్రరాజ్యం, సమన్యాయం, నిర్దేశక నియమాలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, ఎన్నికలు 368 ఆర్టికల్ పక్కన రాజ్యం సవరించేది. అంటే అధికారుల అధికారం అంటే అధికారం అంటే పరిమిత అధికారులు పార్లమెంట్ కలిగి ఉండడం. ఇవన్నీ దేనికి వస్తాయి అంటే మౌలిక లక్ష్యాల గురించి వస్తాయి. మౌలిక లక్ష్యాల గురించి రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకు 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976 గురించి మనం మాట్లాడితే, ఈ సవరణ చట్టాన్ని మనం ఈ సవరణ చట్టమునే మినీ రాజ్యాంగం లేదా రాజ్యాంగం మనకు రివిజన్ లాంటిది అని పేర్కొనడం జరిగింది. ఈ సవరణనే ఈ అంటే ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టము ఈ 1976నే మనం ఏమని అందుకంటే ఈ సవరణ చట్టము మినీ రాజ్యాంగం లేదా రాజ్యాంగం మనకు రివిజన్ లాంటిది అని చెప్పడం జరిగింది. అయితే ఈ చట్టం ద్వారా ఈ 42వ రాజ్యాంగ చట్టం ద్వారా ఏంటంటే 59 నిబంధనలు సవరించడం జరిగింది. ఈ మనం చూస్తామండి ఎన్ని క్వశ్చన్ చాలా క్వశ్చన్లో మనకి ఏంటంటే 42వ రాజ్యం సవరణ 1976 అనేది ఎక్కువ టచ్ అవుతూ ఉంటుంది. అంటే మొత్తం 59 నిబంధనలు అనేది సవరించడం జరిగింది. దేని నుంచి ఈ 42వ రాజ్యం సవరణ చట్టము 1976 అనేది మనకు చూడండి 59 నిబంధనలు అనేది సవరించడం అనేది 59 నిబంధనలు అనేది సవరించడం అనేది జరిగింది. మరియు ఇందులో అపరిమితమైన అధికారము అపరిమితమైన అధికారం పార్లమెంట్ కలదని పేర్కొంది. అపరిమితమైన అధికారం పార్లమెంటుకు కలదని పేర్కొనింది. అంటే అపరిమితమైన అధికారం ఏంటంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని అర్థం. పరిమితం అంటే ఏం లేదండి, పరిమితం అంటే లిమిట్ అండి. ఇక్కడ అపరిమితమైన అధికారం పార్లమెంట్ కలదని దేని రాజ్యాంగ సవరణ చట్టం అంతే కదండి. ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారంగా మొత్తం 59 నిబంధనలను సవరించడం జరిగింది. అంటే ఇది పరిమితంగా చేసింది, అపరిమితంగా చేసింది. మరియు న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారాన్ని కూడా దీని నుంచి తొలగించారు. న్యాయ అధికారం మనకేందంటే ఈ న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం కూడా తొలగించారు. తర్వాత 44 రాజ్యాంగ సవరణ 1978 గురించి మనం మాట్లాడితే, ఈ చట్టం ప్రకారం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుండి తొలగించారు. ఈ చట్టం ద్వారా న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారాన్ని తిరిగి ఇచ్చారు. అంటే అయితే న్యాయ సమీక్ష అధికారాన్ని తొలగించిందైతే, అంటే న్యాయ సంస్థానాలకు న్యాయ సమీక్ష అధికారాన్ని తొలగించిందైతే 42వ రాజ్యాంగ సవరణ 1976 అయితే దాన్ని మళ్ళా న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారాన్ని తిరిగి ఇచ్చింది ఏంటంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. తర్వాత మనకేందంటే మినర్వా మిల్స్ కేస్ 1980 న్యూఢిల్లీ. ఏంటంటే మనకు మినర్వా మిల్స్ కేస్ 1980 న్యూఢిల్లీలో మనకు అనేది ఇదనేది కలగడం జరుగుతుంది. మినర్వా మిల్స్ కేస్ 1980 న్యూఢిల్లీ. ఇందులో 42వ రాజ్యాంగ సవరణ చట్టమును ఏంటంటే మనకేందంటే ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా సవరించే అపరిమిత అధికారం పార్లమెంట్కి లేదని, అంటే ఇష్టానుసారంగా సవరించకూడదు, కేవలం సవరించే అధికారం మాత్రమే కలిగిందని చెప్పింది. ఇక మీదట పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరిస్తే ఆ సవరణ అనేది కేశవనంది భారత కేసు తీర్పు ప్రకారంగా రాజ్యాంగ మౌలిక లక్షణాలకు లోబడి పనిచేయాలని కూడా చెప్పింది. అంటే ఏమని చెప్పిందంటే ఇక్కడ మినర్వా మిల్స్ కేసు మనకేంటంటే న్యూఢిల్లీ 1980 జరిగింది. ఈ కేసు ఏం చెప్పిందంటే ఇందులో 42వ రాజ్యాంగ సవరణ చట్టంను ఈ కేసులు సుప్రీంకోర్టు తీర్పిస్తా. అంటే 42వ రాజ్యాంగ సవరణ ఇష్టం వచ్చినట్టు చేసింది కదా, రాజ్యాంగ సవరణ 59 చేసింది చూడండి, తన ఇష్టం వచ్చినట్టు. అప్పుడు ఇందిరాగాంధీకి ఏమి ఇష్టం వచ్చినట్టు చేసినామా? సరే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా సవరించే అపరిమిత అధికారం పార్లమెంట్కి లేదని, కేవలం సవరించే అధికారం మాత్రమే కలిగిందని, ఇష్టానుసారంగా సవరించకూడదు, కేవలం సవరించే అధికారం మాత్రమే పార్లమెంట్ కలిగిందని. ఇక మీదట పార్లమెంటు రాజ్యాంగంను అంటే పార్లమెంట్ రాజ్యాంగం సవరిస్తే ఆ సవరణ కేశవనంద భారత కేసు తీర్పు ప్రకారమే రాజ్యాంగ మౌలిక లక్షణాలు లోబడి పనిచేయాలని చెప్పడం జరిగింది. మరియు పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, అయితే దాని సారాంశం అనేది దెబ్బ తినకూడదు. దాని యొక్క సంబంధించిన ఏంటంటే సారాంశం అనేది దెబ్బ తినకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసు తీర్పు ప్రకారం నిర్దేశక నియమాల కన్నా ప్రాథమిక హక్కుల ఆధిక్యత కొనసాగిందని మనం చెప్పవచ్చు. అంతే కదండి, అంటే ఈ మినరల్ మిల్స్ కేసు మనకేందంటే 1980 న్యూఢిల్లీలో దాన్ని కానీ మనం మాట్లాడుకుంటే ఈ కేసు ప్రకారం మనకేందంటే దీని ప్రకారంగా మనకు నిర్దేశ నియమాల కన్నా ప్రాథమిక హక్కుల ఆధిక్యత ఎక్కువ కొనసాగిందని మనం చెప్పవచ్చును. ఓకే అండి, తర్వాత మనం స్టార్ట్ చేస్తున్నాము ఆదేశిక సూత్రాలు. మనం అనేది మనం
ఆదేశ సూత్రాలు అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆదేశ సూత్రాలు అనేది సరే, ఈ ఆదేశ సూత్రాలు మనకి ఏంటంటే ఈ మన రాజ్యాంగం నాలుగవ భాగం మూడో అంటే 36 నుంచి 51 వరకు ఉంది. అంటే టోటల్ ఎన్ని 16 ఉన్నాయి. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి, వీటినే మనకు ఆదేశిక సూత్రాలనే ఏమని అందురంటే నిర్దేశిక నియమాలు అని అందరు. ఆదేశ సూత్రాలని మన రాజ్యాంగం నాలుగో భావంలో గలవు. ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే 36 నుంచి 51 వరకు అంటే టోటల్ ఏంటంటే 16 గలవు. వీటిని ఏంటంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటారు. వీటిని నిర్దేశిక నియమాలు కూడా అంటాం. ఈ ఆదేశ సూత్రాలను మనం ప్రాథమిక హక్కులు మన నుంచి అనుగ్రహించినట్టే అమెరికాని మనం మాట్లాడుకున్నాం. ఈ ఆదేశ సూత్రాల గురించి మనం మాట్లాడితే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించినాం. ఈ ఐర్లాండ్ ఎక్కడి నుంచి గ్రహించింది అంటే యాక్చువల్గా స్పెయిన్ నుంచి గ్రహించింది. అంటే ముందు స్పెయిన్ నుంచి ఐర్లాండ్ గ్రహించింది, ఐర్లాండ్ నుంచి మనం గ్రహించాం. సరే, దీని గురించి కొంతమంది ఆదేశ సూత్రాల నుంచి కొంతమంది వ్యక్తులు అనేవాళ్ళు మాట్లాడారు. వాటి గురించి మనం పేర్కొంటే ఆధునిక రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలను పేర్కొనడం ఒక కొత్త పోకడా. ఏమన్నాడంటే మనకు అతని వ్యక్తి పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆధునిక రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పేర్కొనడం ఒక కొత్త పోకడా అన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు. భారత సామాజిక విప్లవానికి ప్రతిపాదించిన మానవీయ సామాజికవాద విధులు లక్ష్యాలే ఆదేశిక సూత్రాలు అనేది కూడా వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఆధునిక రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలను పేర్కొనడం ఒక కొత్త పోకడా అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. భారత సామాజిక విప్లవానికి ప్రతిపాదించిన మానవీయ సామాజికవాద విధులు లక్ష్యాలే ఆదేశ సూత్రాలు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. తర్వాత ఆదేశ సూత్రాలు అధిక సంఖ్యాకుల సంకల్పాన్ని కాక మొత్తం భారత జాతి వివేకాన్ని చాటాయి అని ఆ వ్యక్తి అన్న వ్యక్తి ఎవరంటే హెచ్జే కానియా. ఈ హెచ్జే కానియా ఏమన్నానంటే ఈ ఆదేశ సూత్రాలు అధిక సంఖ్యాకుల సంకల్పాన్ని కాక మొత్తం భారత జాతి వివేకాన్ని చాటాయి. హెచ్జే కానియా అనేది ఓకేండి. అంటే ఈ ఆదేశ సూత్రాలు అనేది ఏంటంటే మనకు అంటే సూత్రాలు అనేది అధిక సంఖ్యాకుల సంకల్పాన్ని కాక మొత్తం భారత జాతి వివేకాన్ని చాటాయని హెచ్జే కానియా. తర్వాత ఆదేశ సూత్రాలను 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని పేర్కొన్నారు. అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని దేంట్లో పేర్కొన్నారు అంటే ఆదేశ సూత్రాలను 1935 భారత ప్రభుత్వ చట్టంలో పేర్కొన్నారు. ఓకేండి. అయితే ఈ ఆదేశ సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు అంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఈ భారత రాజ్యాంగం రాయడానికి తోడ్పడిన మూడు నివేదికలు ఏంటంటే నెహ్రూ కమిటీ నివేదిక 1928, కరాచీ కాంగ్రెస్ తీర్మానం 1931, సఫ్రు కమిటీ నివేదిక అనేది మనకు 1945 వచ్చింది దాని ప్రకారంగా. ఓకేండి. అంటే ఈ ఆదేశ సూత్రాలు భారత రాజ్యాంగం రాయబడడానికి తోడ్పడిన మూడు నివేదికలు ఏంటంటే నెహ్రూ కమిటీ నివేదిక 1928, కరాచీ కాంగ్రెస్ తీర్మానం 1931, సఫ్రు కమిటీ రిపోర్టు 1945. ముఖ్యంగా సఫ్రు కమిటీ నివేదిక ఆధారంగానే ఆదేశ సూత్రాలు రాజ్యాంగం పొందుపరచడం అనేది జరిగింది. సరే, ఈ ఆదేశ సూత్రాల యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రేయో రాజ్య స్థాపన, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పీఠికలోని అంశాలను ఈ సూత్రాన్ని నిజం చేస్తాయి. అంటే శ్రేయరాజ్య అంటే మనకేంటంటే శ్రేయో రాజ్యస్థాపన, న్యాయం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, ఇవన్నీ మొత్తం ఏంటంటే ఈ సూత్రాలు అనేది నిజం చేస్తాయి. సరే, మనం ఆర్టికల్స్ ఎంతవరకు మాట్లాడుకునేమో అంటే ఎంతవరకు ఉన్నాయన్నేమో ఆదేశ సూత్రాలు అంటే 36వ ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ వరకు ఉన్నాయన్నే 51 ఆర్టికల్ వరకు మొత్తం ఎన్ని ఆర్టికల్స్ అంటే 16 ఆర్టికల్స్. సరే, ఈ 36 ఆర్టికల్ గురించి మనం మాట్లాడితే స్టేట్ యొక్క నిర్వచనాన్ని పేర్కొనడం అంటే రాజ్యం యొక్క నిర్వచనాన్ని పేర్కొనడం జరిగింది. ఏంటంటే 36 ఆర్టికల్. ఈ 37 ఆర్టికల్ ఏంటంటే ఆదేశ సూత్రాలు అమలు చేయవలసిందే కానీ ఏ న్యాయస్థానం ఉత్తర్వులు అనేది జారీ చేయకూడదు. ఇప్పుడు ఆదేశ సూత్రాలు అంటే ఏం లేదండి. ఇప్పుడు మద్యం తాగుడు నిషేధం ఎన్ని ఉన్నాయి, వాడు మందు తాగుతాడు ఈదులో, నేను పోయి కేసు వేసానికి ఏమైందా లేదు, వాడు సిగరెట్ తాగుతాడు పోయి కేసు వేస్తామా లేదు, వాటే అండి మనం అని దాన్ని మాట్లాడకూడదామండి. నెక్స్ట్ ఆర్టికల్స్ వస్తాయి. అయితే ఈ 36వ ఆర్టికల్ ఏంటంటే స్టేట్ యొక్క అంటే రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలుపుతుంది. తర్వాత 37వ ఆర్టికల్ ఏంటంటే ఆదేశ సూత్రాలను అమలు చేయవలసిందే కానీ ఏ న్యాయస్థానం దగ్గర నువ్వు ఉత్తర్వులు అనేది జారీ చేయనే చేయకూడదు. ఉత్తర్వులు అనేది ఏంటంటే ఎటువంటిగా నువ్వు అనేది జారీ చేయనే చేయకూడదు. ఓకే. తర్వాత మనకు ఏంటంటే తర్వాత మనం మాట్లాడుకుంటే
ఆదాయ సూత్రాల వర్గీకరణ ఒక ఇద్దరు వ్యక్తులు వేశారు. ప్రముఖ ప్రభుత్వ పాలన శాస్త్రవేత్తలైన ఎంపీ శర్మాండు ఎంఎన్ జోష్ ఈ ఎంపీ శర్మాండు ఎంఎన్ జోష్ అనే వ్యక్తులు ఏంటంటే ఏం చేశారంటే ఈ సూత్రాలు అనేది మౌలిక స్వరూపాల ఆధారంగా మూడు రకాల వర్గీకరించారు. ఏంటంటే సామ్యవాదం, గాంధేయవాదం, ఉదారవాదం. సామ్యవాదం, గాంధేయవాదం, ఉదారవాదం అనేది అంటే మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే ప్రముఖ ప్రభుత్వ పాలన శాస్త్రవేత్తలైన ప్రొఫెసర్ ఎంపీ శర్మాండు ఎంఎన్ జోష్ అంటే వారు ఈ సూత్రాలు అనేది మనకేంటంటే మౌలిక స్వరూపాల ఆధారంగా మూడు రకాలు వర్గీకరించారు. మనకేందంటే ఈ సామ్యవాదం అనేది సామ్యవాద సూత్రాలు, గాంధేయవాదం, ఉదారవాదం. సామ్యవాదాలు ఏమి వస్తాయంటే 38, 39, 41, 42, 43 38, 39, 41, 42, 43 అదే గాంధీవాదం అయితే 40, 46, 47, 48, 49 తర్వాత మనకు లాస్ట్లో ఉదారవాదం అయితే 44, 45, 50, 51 అనేది రావడం జరుగుతుంది. సరే ఫస్ట్ వీఆర్ డిస్కస్ అబౌట్ మనకేంటంటే మన సామ్యవాద నియమాలు మనకుంటాం. ఏమేమంటే సామ్యవాద నియమాలు అనేది మనకు 38, 39, 41, 42, 43 అనేది మనకు 5 అనేది ఏంటంటే సామ్యవాద నియమాల్లో అంటే 46, 47 కదండి అవి మనకు నెక్స్ట్ మనం అనేది కంటిన్యూ చదివేస్తున్నాం. ఓకే అండి, అంటే మనకు 38, 39, 41, 42, 43 అనేది ఏంది సామ్యవాద నియమాలు. సరే 38 గురించి మాట్లాడి 38 సబ్సెక్షన్ 1, 38 సబ్సెక్షన్ 2 ఉంది. సరే 38 సబ్సెక్షన్ 1 ఏంటంటే సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ప్రభుత్వ దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఈ సాంఘిక ఈ ఆర్థిక రాజకీయ న్యాయం అనేది మనం ఏంటంటే నాయకాన్ని అంటే న్యాయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత 38 సబ్సెక్షన్ 2 అయితే ప్రజల మధ్య ఆర్థిక అసమానత తగ్గించే బాధ్యత ప్రభుత్వానిదే అయితే వీటిని మనకేందంటే 1978 ఇయర్లో 44 అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ 38 సబ్సెక్షన్ 1 అయితే సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి, ప్లస్ నెక్స్ట్ 38 సబ్సెక్షన్ 2 అయితే ప్రజల మధ్య ఆర్థిక అసమానత తగ్గించే బాధ్యత ప్రభుత్వానిది. సరే నెక్స్ట్ 39 మనకు ఆర్టికల్ ఏంటంటే 39 సబ్సెక్షన్ ఏ ఏంటంటే పురుషులు మరియు స్త్రీలు ఏ వృత్తి అయినా స్వీకరించవచ్చు. ఆర్టికల్ అంతా 39 సబ్సెక్షన్ ఏ. నెక్స్ట్ 39 సబ్సెక్షన్ బి ఏంటంటే సంపద ఒక చేతిలోనే కేంద్రీకృతం కాకూడదు. అదేంది 39 సబ్సెక్షన్ బి. నెక్స్ట్ 39 సబ్సెక్షన్ 3 ఏంటంటే కొద్దిమంది చేతుల్లో సంపద సహజ వనరులు కేంద్రీకృతం కాకూడదు. కొద్దిమంది చేతులు ఏంటంటే సంపద సహజ వనరులు కేంద్రీకృతం కాకూడదు. ఓకే 39 సబ్సెక్షన్ సి అది. తర్వాత 39 సబ్సెక్షన్ డి ఏంటంటే స్త్రీ పురుషులకు సమాన వేతనం ఉండాలి అంటే డైలీ అలవెన్సెస్ అనేది సేమ్గా ఉండాలి. తర్వాత 39 ఈ ఏంటంటే శ్రామికులకు శ్రమకు మించి పని చేయకూడదు 39 సబ్సెక్షన్ ఈ. తర్వాత 39 సబ్సెక్షన్ ఎఫ్ ఏంటంటే యవనంలో వృద్ధాపంలో శ్రమ దోపిడీ అనేది చేయకూడదు. ఏంటంటే 39 సబ్సెక్షన్ ఎఫ్. తర్వాత 39 సబ్సెక్షన్ క్యాపిటల్ ఏ. ఇంతకుముందు ఏంటంటే స్మాల్ అన్ని మాట్లాడింది, ఇప్పుడు ఏంటంటే 39 సబ్సెక్షన్ క్యాపిటల్ ఏ. ఈ క్యాపిటల్ ఏ ఏంటంటే ఉచిత న్యాయ సలహా అనేది మనం అనేది ఉండగలి. తర్వాత మనకు 41 ఆర్టికల్ ఏంటంటే ప్రభుత్వం తన ఆర్థిక పరిమితులు లోబడి నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు జీవనభృతి కల్పించాలి. ఓకే అండి, జీవనభృతి అనేది కల్పించాలి అంటే నిరుద్యోగృతి లెక్క. తర్వాత 42 ఏంటంటే స్త్రీలకు ప్రసూతి అంటే ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా ఆ ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి, అలాగే పనిచేసే ప్రదేశాల్లో కార్మికులకు మంచి వసతి కల్పించాలి. అది ఆర్టికల్ నెంబర్ 42. తర్వాత 43 ఆర్టికల్ నెంబర్ ఏంటంటే ప్రభుత్వం వ్యవసాయ ఈ పారిశ్రామిక మరియు ఇతర రంగంలో కార్మికులకు కనీస జీవన వేతనం చెల్లించేలాగా శాసనాలు అనేది తయారు చేయాలి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సహార సంస్థలు కుటీర పరిశ్రమ కూడా ఏర్పాటు చేయాలి. అది ఎంతంటే 43 ఆర్టికలు. అయితే 43 సబ్సెక్షన్ ఏలో చూడండి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు యజమాన్యంలో భాగస్వామ్యం కల్పించాలి. ఏంది 43 సబ్సెక్షన్ ఏ. ఇది 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో యాడ్ చేయడం జరిగింది.